నా కాళ్ళకు ముక్కుతుంది. నేను వద్దనాలి. లైట్గా డామినేట్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది. రాబోయ్ రా, అక్కడే ఆగిపోయావే రా. చూసావా మాట తీరులో అప్పుడే తేడా ఉంది. సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి. అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది. గొప్పలో గొప్పలే ఉన్నాయి అబ్బా, ఎదురు చెప్పాలి. పాలు పాలంటే గుర్తుకొచ్చింది. కాలేజీలో నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు. నేను ఏకంగా కవిత రాశాను. ఆ కవిత ఏంటో తెలుసా? ఓ చెలి, నిన్ను మురిపిస్తే వస్తాయి మురిపాలు, నేను కన్నుగీడితే వస్తాయి మీకు కోపాలు, నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు, హద్దుమీరి మీ మీద చేయి వేస్తే పొడతారు మీకు పాపాయలు. ఇది వినేసి కాలేజీలో ఆడపిల్లలందరూ ఒకటే విజిల్స్ క్లాప్స్. మగాడు అవకాశం దొరికితే చాలు, ఇలాగే ఆడదాని దగ్గర తను గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాంటప్పుడు వీళ్ళు గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి. కాదని నోరెళ్ల పెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్దీ గొప్పల్ని నెత్తిమీద కుమ్మరిస్తాడు, నువ్వు చచ్చూరుకుంటావు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. తాగండి. ఇప్పుడు నువ్వు ఆ ఎంగిలి పాలు తాగేవనుకో, నీది ఎంగిలి బతుకైపోద్ది. అలిగేడని బతిమాలద్దు, లోకువైపోతావు. నీదే పై చేయి కావాలంటే చురకంటించు చాలు. మీరు చెప్పింది నిజమే, ఎంగిలి ముట్టకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం తాగేస్తాను చిక్కు లేకుండా. ఆరోగ్యం ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది, నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు. ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జ్వరం, కడుపులు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పి లేదు. నిజమా? నిజం. అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలీదు. ఇంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు. దీన్ని తుమ్మంటారండి? తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది, దిమ్మ తిరిగిపోతుంది. నేనెంగిల్ చేసిన పాలు తాగలేదు మీరు, మరి నా ఎంగిల్ పెదాల్ని ముద్దాడతారా? నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు, ఇలా తుమ్మడం ఎందుకు, ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? అవునే, నాకు చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులేనే, లేని రోగం అంటూ లేదు. పారాలిసిస్, టీబీ, పైల్స్ అన్ని ఉన్నాయి. బహుశా ఏజ్ కూడా ఉండొచ్చు, చెక్ చేయించుకోవాలి. చాలా, గుడ్ నైట్. మీరు అటు తిరిగి పడుకుంటేనే నాకు గుడ్ నైట్. గుడ్ నైట్. లక్కీ, ఎన్ని కష్టాలు రా నీకు, ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగింది? నా బొంద జరిగింది. జరిగిందనే మేనేజ్ చేయాలి. ఓహ్.
ఒళ్ళంతొకటే నొప్పులు చాను. నైట్ షో అంత బాగా జరిగిందా? గుడ్ మార్నింగ్. మీరు వచ్చారు. గుడ్ మార్నింగ్. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఫ్రెండ్లీగా ఉన్నారా? బాగా ఫ్రెండ్లీగా ఉన్నా. సో ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేశావు అన్నమాట. బాగా బాగా. నిన్నటి దాకా నిజాలు చెప్పేవాడు. పెళ్లి అయింది లేదో అబద్ధాలు మొదలెట్టేశావు. లేదు నిజమే చెప్తున్నాను. ఫస్ట్ నైట్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగి ఉంటే ఇంత ఎర్లీగా జాయింగ్ వచ్చేవాడు కాదు. ఏంటన్నావు అనేది? ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఫుల్ బాటిల్ తాగినంత కిక్ వేస్తుంది. అంత తొందరగా నిద్ర లేవనివ్వదు. బావా దారుణంగా ఓడిపోయాను బావా. నువ్వు చెప్పింది నిజమే. లక్ష్మికి వండు పోగరు. నువ్వు చెప్పింది కరెక్టే జాను. ఆ గదిలో కడుగు పెట్టింది మొదలు కోతలు కోస్తూనే ఉన్నాడు. మనిషి బాగుంది కదా అని మనసు కూడా బాగుంటుంది అనుకున్నాను. నా ఓన తగ్గట్టు 1% కూడా లేదు బావా. సరదాకి గొడవకి తేడా తెలియని మనిషి. నేను తాగిన ఎంగిలి పాలు కూడా తాగలో తెలుసా? అంటే యుద్ధం మొదలైందన్నమాట. ఈ యుద్ధంలో నువ్వే గెలవాలి. ఫస్ట్ నైట్ జరిగినంత మాత్రాన కొంపలు మునిగింది ఏమీ లేదు. వన్స్ నువ్వు గెలిచాక ప్రతిరోజు ఫస్ట్ నైటే. నువ్వు మగాడివి. నేను రెడీ. జీవితాంతం మానసిలా బాధపడే కంటే మొగుణ్ణి కంట్రోల్లో పెట్టుకునేంత వరకు పోరాడు. బెస్ట్ ఆఫ్ లక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.